సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలై మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది అయితే వసూళ్ల పరంగా మాత్రం మంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది అయితే రీసెంట్గా మహేష్ బాబు సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్ అమ్మాయిలకి కూడా షాకింగ్గా అనిపిస్తుంది గుంటూరు గారం సినిమా నా చివరి చిత్రం అని ఆ సినిమా తర్వాత ఇక సినిమాలు తీయడం ఆపేస్తున్నా అని మహేష్ బాబు చెప్పారు అయితే మొత్తానికి సినిమాలు తీయడం మానేస్తానని కాదు తెలుగులో సినిమాలు చేయనని రాజమౌళి సినిమా తర్వాత పాండేయా సినిమాలు చేస్తానని తెలుగు సినిమాలు తక్కువగా చేస్తానని చెప్పారు ఇక గుంటూరు గారం సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్ కి మంచి ప్రశంసలు దక్కించుకున్నారు ఇక ఇంటర్వ్యూలో సుమ కూడా డ్యాన్స్ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదని మహేష్ బాబు డ్యాన్స్ విరగదీస్తారని ప్రశంసించారు దానికి మహేష్ బాబు మాట్లాడుతూ ముందు నుంచి నేను త్రివిక్రమ్ ఒకటి అనుకున్నాం రెండు పాటలకు డాన్స్ మాత్రం ఒక రేంజ్లో చేయాలని ముందు నుంచే ఫిక్స్ అయ్యాం ఎందుకంటే దీని తర్వాత ఇప్పుడే రెగ్యులర్ గా తెలుగు సినిమాలు పాటలు చే తెలియదు అది నేను చేసే చివరి తెలుగు సినిమా అవ్వచ్చు అంటూ మళ్ళీ జాగ్రత్త పడుతూ డ్యాన్సుల విషయంలో జాగ్రత్త పడి డ్యాన్సుల విషయం చేయగలిగిన చివరి తెలుగు సినిమా ఇదే అవ్వచ్చు అని మహేష్ బాబు కవర్ చేశారు ఇక మహేష్ బాబు తర్వాత సినిమా రాజమౌళితో చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఓ భారీ అడ్వెంచర్ సినిమాలో చేయబోతుంది ఇక రాజమౌళి సినిమా అంటే మినిమం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు గారని తెలుగు సినిమా చివరిదని అనుకుంటున్నారు ఇక రాజమౌళితో సినిమా అంటే ప్యాండియా స్థాయిలో గుర్తింపు వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ లాంటి రామ్ చరణ్ లాగా మహేష్ బాబు కూడా పాన్ ఇండియా హీరో అవుతారు ప్రస్తుతం రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమా చేసే ప్లాన్లో ఉన్నారు స్టోరీని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళేలా రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలోనే ప్యాన్ ఇండియా హీరో అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు